నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. నేతకాణి స్టూడెంట్స్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నేతకాణిలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ముందడుగు వేయాలని విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలపై ఎన్ఎస్ఎఫ్ పోరాటం చేయాలని తీర్మానం చేశారు. నేతకాణి స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్కు చెందిన గోగు సుధాకర్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ములుగు ప్రాంతానికి చెందిన దుర్గం రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్కు చెందిన దుర్గం ప్రభాకర్, సహాయ కార్యదర్శులుగా భూపాలపల్లికి చెందిన కొండగుర్ల ప్రభాకర్, కరీంనగర్కు చెందిన దుర్గం విజయ్ నియమితులయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచిర్యాలకు చెందిన జుమ్మిడి గోపాల్, కోశాధికారిగా చెన్నూరుకు చెందిన మీసాల రాజు, అధికార ప్రతినిధిగా కేయు ఇన్ఛార్జ్ జాడి రవి నియమితులయ్యారు. నేతకాణి స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులుగా దుర్గం ప్రకాష్, గోళ్ల అజయ్, గోళ్ల సాయి, రామటెంకి దినేష్, ముడిమడుగుల శేఖర్ తదితరులను నియమించారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.